huge and equipped with such wonderful equipment, doctors and nurses. ఇప్పుడు మరలా కేటీఆర్ గారు కూడా వారి హ్యూమిలిటీ హాస్పిటాలిటీ ఇంత బిజీ అయినప్పటికీ చక్కగా సింపుల్గా ఆయన హార్ట్ టు హార్ట్ మాట్లాడడం నిజంగా రోమన్స్ 8:28లో ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ ద లార్డ్. మన జీవితంలో ఏది జరిగినప్పటికీ అన్నీ మంచి కొరకే జరుగుతాయని మనకైతే అర్థం అవదు. కేసీఆర్ గారు ఈ విధంగా పడిపోవడం ఏంటి, ఇంత పెద్ద యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, ఇన్ని రోజులు ట్రీట్మెంట్ ఏంటి అని అనుకుంటాం మనం. కేసీఆర్ గారు దేవునికి చాలా దగ్గర అవుతున్నారు. ఇంతవరకు 70 సంవత్సరాల్లో లేనంత క్లోజ్ రిలేషన్ కేసీఆర్ గారు దేవునికి క్లోజ్గా ఉన్నారు. పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అసలు నేను ఎందుకు పొలిటికల్గా వచ్చానో కొంతమందికే తెలుసు. దేశాన్ని రక్షించడానికి ఎకానమీని. కానీ ఈరోజు వారికి అర్థమైంది ఏంటంటే కొంతమందిలో ముఖ్యంగా కేటీఆర్ గారు ఒక మంచి ఘటన చెప్పారు. ఏబిఎన్లో రాధాకృష్ణ గారు నా ఇంటర్వ్యూ అక్కడితో స్టార్ట్ అయింది. కానీ నేను వారికి చెప్పింది ఏంటంటే ఈ దేశాన్ని మనం ఎందుకు రక్షించాలి, ఎలా రక్షించాలి, ఎవరి నుండి రక్షించాలి, ఏ విధంగా రక్షించాలి అన్నది కొద్ది రోజుల్లో నెలల్లో మరలా మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నేను మరలా ఒక ఎనాయింటెడ్ ఆయిల్ పట్టుకొని 3:30కి నేను వస్తాను, ప్రేయర్ చేస్తాను. అతి త్వరలో కేసీఆర్ గారు అద్భుతంగా స్వస్థ పొందుతారు. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వందలాదిగా వేలాదిగా తరలివచ్చినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్తో ఆసుపత్రిలో యశోద హాస్పిటల్లో నేను ఇక్కడ ఉన్న ఈ సందర్భంలో వైద్య బృందం సీరియస్గా నన్ను హెచ్చరించింది ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి, మీరు నెలల తరబడి బయటకు పోలేరనే మాట చెప్తున్నారు. దాన్ని గమనించి దయచేసి మీ అభిమానానికి నేను 1000 చేతులు వేసి మీకు దండం పెడతా ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా మేము ఈ స్వస్థలాలకు మంచిగా క్షేమంగా వెనుదిరిగి పోవాలి. రేపటి నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవరు కూడా తరలి రావద్దని, అది అందరికి కూడా మంచిది కాదని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కింద ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయి, హాస్పిటల్లో మనం కాకుండా వేరే 100లాది మంది పేషెంట్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి మీరు అన్యదా భావించకుండా క్రమశిక్షణతో దయచేసి మీరందరూ తిరిగి తిరిగి మీ ఇళ్ళకి క్షేమంగా చేరండి. నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా రోజు 10 మధ్య ఉండేవాడినే కాబట్టి మళ్ళీ కలుసుకుందాం మనం, దానికి ఇబ్బంది లేదు. దానికి ఇప్పుడు కింద కేటీఆర్ కానీ మన అక్బరుద్దీన్ ఓవైసీ మన మిత్రపక్ష నాయకులు కానీ ఉన్నారు, వాళ్ళందరూ మీకు చెప్తారు. దయచేసి నా కోరికను మన్నించి ఎటువంటి హాస్పిటల్ దగ్గర అవి ఇతర పేషెంట్లకు కానీ నాకు కానీ లేదా ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా మీరు వెంటనే తరలి వెళ్ళిపోవాలి, మీ ఇళ్ళకి క్షేమంగా చేరుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. నా మాటను మన్నించి గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గొడవ లేకుండా మీరందరూ తిరిగి మీ స్వస్థలాలకు క్షేమంగా చేరుకోవాలన్నది నా విజ్ఞప్తి. నా విజ్ఞప్తిని తప్పకుండా మీరు మన్నిస్తారని భావిస్తా ఉన్నా. ధన్యవాదాలు.